ముందుగా మిమ్మల్ని అందరినీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు పార్టీలో చేరాలనే ఆసక్తితోటి, పవన్ కళ్యాణ్ గారిపైన ఉన్న అభిమానంతో, సిద్ధాంతాలు నమ్మి జనసేన పార్టీలో చేరడానికి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. అందులో భాగంగా ముందుగా మన బాడిద శంకర్ గారు, ఈయన గతంలో విజయవాడ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు, టీఆర్పీలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానిస్తున్నాం. శంకర్ గారితో పాటు రామాంజనేయులు గారు, ఎంవికే రామాంజనేయులు గారు, ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ నియోజకవర్గం నుంచి సీనియర్ వైసీపీ నాయకులు ఎంవికే రామాంజనేయులు గారు, ఆయన కూడా పార్టీకి చాలా రోజుల నుంచి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం పార్టీ తరఫున, వెల్కమ్. ఈరోజు పార్టీలో, జనసేన పార్టీలో మీ అందరి సమక్షంలో జాయిన్ అవడానికి వచ్చిన బాడిద శంకర్ గారికి, ఎంవికే రామాంజనేయులు గారికి, చిలక సులామీ భగవాన్ గారికి, సముద్రాల ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. పార్టీలోకి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ రాక కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా విజయవాడ అవనిగడ్డ నియోజకవర్గానికి మరింత బలోపేతం. ఇది సరైన సమయంలో వచ్చారు, దశాబ్దం నడుపుతూ వచ్చాను. మీ రాక నన్ను నమ్మి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. చాలామంది మనందరం ఎదురు చూస్తూ ఉన్న కొంత మార్పు రావాలని, ఆ మార్పు 24లో తీసుకొద్దాం. జనసేన ప్రభుత్వంలో చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటుందని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.